బల్లిపడిన ఆహారం తిని 27 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేశారు. పిల్లలకు వండే సమయంలో వడ్డించే సమయంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ అన్నారు. మైల్డ్ ఫుడ్ పాయిజనింగ్ సింటమ్స్ అంటే ఓన్లీ అబ్డామినల్ పెయిన్, అదర్ దాన్ దట్ ఎనీ సింటమ్స్ ఏం లేవు. ఆల్ చిల్డ్రన్ ఆర్ నౌ స్టేబుల్, వేర్ ఓన్లీ ట్రీటింగ్ సింటమాటికల్లీ. అందరూ ఓపీ బేసిస్ మీదే వెళ్ళిపోయేలాగే ఉన్నారు. ఏమి అడ్మిషన్స్ అయితే అడ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పటివరకు ఏం పర్లేదు. విల్ మానిటర్ ఫర్ అదర్ సింటమ్స్, మేమంతా చూసుకొని. నమస్తే సార్, నేను మన గరుబిల్ మండలంలో నేను ఎంఆర్సీలో ఉంటుండగా నాకు ఒక మాస్టర్ నుంచి ఫోన్ వచ్చింది. ఇలాగ గెంబర్వారి స్ట్రీట్ ఎలిమెంటరీ పాఠశాలలో 28 మంది భోజనం చేస్తుండగా బల్లిపడి హాస్పిటల్ తీసుకెళ్లే ఉద్దేశం ఏంటంటే నేను అర్జెంట్గా అక్కడి నుంచి పడవటంగా వేరే వచ్చాను సార్. ఇక్కడికి పిల్లలు చూసేస్తే డాక్టర్ కలిస్తే ఏమీ పర్వాలేదు, ఎటువంటి అస్వస్థత రావాలని చెప్పారు. మరి వెంటనే హెడ్ మాస్టర్ హెడ్మిస్టర్స్తో మిడ్ డే మీల్ వాళ్ళతో ఇక్కడ మాట్లాడాను. మాట్లాడితే వాడు అంతా సాంబార్ సప్లై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకెవరూ తినలేదు. ఒక అమ్మాయి ఇంకా నోట్లో ముద్ద పెట్టే ముందు బల్లి కనిపించిందనేసి చెప్పడం జరిగింది. ఆ బల్లి కొడుకు తీసుకొచ్చి మా దగ్గర ఉంచారు. ఇక్కడ ఎవరు కూడా బల్లి పడిన తర్వాత అసలు యాక్చువల్గా ఎవరు నోట్లో పెట్టలేస్తారు. దానివల్ల అందరూ కూడా సేఫ్ చూడలేనే ఉన్నారు సార్. ప్రజెంట్ స్టూడెంట్స్ 28 కూడా చాలా యాక్టివ్గా చక్కగా ఉన్నారు ఇంతవరకు కూడా. అది సార్ విషయం. సార్ నాగభూషణ్ రా సార్, ఎంఏ గరుగులి ఎఫ్ఎస్సి పార్వతీపురం. ఇప్పుడు అర్జెంట్గా మరి ఒక అరగంట కూడా మళ్ళీ వీళ్ళందరూ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తాను సార్. అది నేను కూడా పర్యవేక్షించి దగ్గరుండి భోజనం పెట్టేస్తాను సార్.